రేపు జరగనున్న నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేయాలని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ రీషెడ్యూల్ చేస్తే 2 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 5గురు పిటిషనర్ల కోసం 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును రిస్క్లో ఉంచలేమని ధర్మాసనం తెలిపింది. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కొంతమంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలు దూరంగా ఉన్నాయని, అక్కడికి చేరుకోవటం కష్టమని పిటిషన్లో ప్రస్తావించారు. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా పరీక్షా కేంద్రం సమాచారాన్ని గురువారం వెల్లడించారని విద్యార్థుల తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలో విన్న సీజేఐ చంద్రచూడ్ బెంచ్ పరీక్షకు కేవలం 2 రోజుల ముందు వాయిదా వేయాలని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. దీంతో షెడ్యూల్ ప్రకారం రేపు నీట్ పీజీ పరీక్ష జరగనుంది. 2 షిఫ్టులలో పరీక్ష జరుగుతుంది. దేశవ్యాప్తంగా 185 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.